హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ రమాదేవి వ్లాగ్స్. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. నార్మల్గా చికెన్ తినేవాళ్ళు ఎప్పుడు కర్రీలాగా బిర్యానీలా కాకుండా ఒక ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్తో ఒక సైడ్ డిష్గా చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోండి. చికెన్ పకోడీలా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ పిల్లలకి కూడా చాలా వరకు చికెన్ స్కిప్ చేస్తారు కదా, బట్ ఇలాగా పకోడీలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అయితే వీడియోలోకి వచ్చేద్దామండి. నేనైతే చికెన్ పకోడీ కోసం అనేసి 1 కేజీ చికెన్, ఓన్లీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఏంటంటే పకోడీకి వచ్చేసి బోన్లెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అండ్ పిల్లలు తిన్నా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ బోన్స్ తగిలేసరికి వాళ్ళకి చిరాగ్గా పుట్టేసి చికెన్ తినడం మానేస్తారండి. ఇలాగ బోన్లెస్ చికెన్ అయితే 1 కేజీ తీసుకొని నీట్గా వాటర్ వేసేసుకొని వాటిలో అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ లైట్గా సాల్ట్ కూడా వేసేసి వాష్ చేయండి, ఎందుకంటే చికెన్ స్మెల్ అనేది హెవీగా వస్తుంది కదా. అలా అయితే పిల్లలు అయితే తినడానికి అసలు ఇష్టపడరు కదండి. ఇది కాస్తంత వాటర్ వేసి వాష్ చేసేసుకోండి. అయితే నేను ఒక వెడల్పాటి బేషన్ తీసుకున్నాను, ఎందుకంటే చికెన్ మిక్స్ చేయడం కోసమని. ఫస్ట్ అయితే చికెన్ పేస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. నేనైతే 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసానండి. అండ్ కార్న్ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 3 స్పూన్స్ వచ్చేసి శనగపిండి వాడాను ఫ్రెండ్స్. శనగపిండి అనేది పకోడీకి అనేది మెయిన్ బేస్ కదా, అండ్ చాలా క్రిస్పీగా వస్తుంది 2 బేసెస్ కలవడం వల్ల. అండ్ 2 స్పూన్స్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసానండి. చిల్లీ పౌడర్ ఎందుకు వేసానంటే 2 స్పూన్స్, అండ్ పకోడీ అనేది స్పైసీనెస్ కోసం అండి. చికెన్ అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ మీ పిల్లలు కానీ మీరు కానీ తినడానికి ఇబ్బందిగా ఉంటే చిల్లీ పౌడర్ని తగ్గించుకోవచ్చు. అండ్ 1½ స్పూన్ వచ్చేసి సాల్ట్, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అండ్ 1 స్పూన్ వచ్చేసి మసాలా, అండ్ 1/2 టీ స్పూన్ లేదంటే 1½ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మరీ ఎక్కువ కాదు తక్కువ కాదండి, మీడియంలో వేయండి. ఎక్కువైతే స్మెల్ చికెన్ డామినేట్ చేస్తుంది, బట్ తక్కువైతే చికెన్ ఫ్లేవర్ అనేది మనకి పచ్చివాసన తెలుస్తుంది. కాస్త చూసుకొని వేసుకోండి. అండ్ ఇలా కలుపుకున్నాక నేనైతే కాస్తంత కలర్ కోసం అయితే రెడ్ ఫుడ్ కలర్ అయితే వేయడం జరిగిందండి. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు, బట్ పిల్లల కోసం అనేసి అని కాకుండా కాస్తంత వాళ్ళు ఇష్టపడతారు కలర్ని చూసి అనేసి లైట్గా అయితే మిక్స్ చేయడం జరిగింది. ఇలా చూస్తున్న విధంగా లైట్గా వాటర్ అయితే వేసేసుకుని ఒక బేస్లా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మన చికెన్ వేసాక ప్రతి పీస్కి ఈవెన్గా కలుస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా చూసిన విధంగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, బోన్లెస్ చికెన్, వాటిలో అయితే ఇందులోకి సిప్ చేసేసేయండి. అంటే ఇంకా కింద నుంచి పై వరకు ఈవెన్గా ప్రతి పీసెస్కి ఈ బేస్ అయితే మిక్స్ అవ్వాలండి. ఎందుకంటే దీన్ని ఒక 1/2 అవర్ మనం మ్యారినేట్ చేసి పెడతాం కదా, అప్పుడు మన పీస్ ఏదైతే పేస్ట్ చేసి పెట్టామో ఇది ఎవరి పీసెస్కి లోపల వరకు బాగా లాక్కుంటుందండి. చూసారా, ఇలా కలుపుకొని నీట్గా కింద నుంచి పై వరకు చేయాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక 1/2 అవర్ ఎక్కువ కాదు అని తక్కువ కాదు, ఒక 1/2 అవర్ అయితే ప్లేట్ పెట్టేసి ఉంచేసి 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి తీసుకోండి. అండ్ ఒకసారి చేతి ఇటాటుగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, పీస్ అనేది ఇలా చేయడం వల్ల చాలా సాఫ్ట్గా అండ్ లోపల వరకు మసాలా వెళ్తుంది. అండ్ అప్పటికల్లా మీరు ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే లైట్గా వేసాను. ఎంత పకోడీ అయినా కూడా చికెన్కి ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ అనేది ఆయిల్ చాలా తక్కువ లాక్కుంటుందండి. చూస్తున్నారా, నేనైతే ఆల్రెడీ కలిపెట్టుకున్నా చికెన్ అయితే మరుగుతున్న నూనెలో అయితే వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ వచ్చేసి నార్మల్ ఫ్లేమ్లో ఉంటే చాలా బెటర్, ఎందుకంటే హెవీ ఫ్లేమ్లో ఉందంటే మాడిపోతుంది అండ్ టేస్ట్ అనేది చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. చూస్తున్నారా, ఇలాగ ఒక దాని నుంచి ఒకటి మరి పకోడీలా కాకుండా వేరువేరుగా వేసుకుంటూ అంటుకోకుండా ఉంటుంది. చికెన్ వచ్చేసి చికెన్ పకోడీ అనేది కలిపి కలిపి వేయకూడదు, అంటే పీస్ పీస్ విడదీసి మాత్రమే వేయాలి. అండ్ వేసిన వెంటనే ఎలా కలపకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మన కార్న్ఫ్లోర్ వేసాం కనుక కాస్తంత బేస్ గట్టిగా అంటుకొని ఉంటుంది. లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు మీరు మెల్లగా మెల్లగా దాన్ని వీటి నుంచి అటుగా ఏదైనా గరిటె సహాయంతో తిప్పుకోవచ్చండి. చూస్తున్నారా, ఇలా ఫ్రై అయ్యాక మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, అంత నీట్గా ఫ్రై అవుతుందో. మనకు ఫ్రై అయిందని తెలియాలి అంటే ఆయిల్లో బుడగలు అనేవి తగ్గాయంటే ఫ్రై అయినట్లే అనమాట. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే నేను చికెన్ అయితే సిప్ చేసేస్తున్నాను. చాలా నీట్గా క్రిస్పీగా అయితే చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి.
టెన్ అంటే 10 మినిట్స్లో చాలా ఈజీ అండి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎవ్రీ టైం కాకుండా అప్పుడప్పుడు ట్రై చేయండి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కనుక. చూస్తున్నారా ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ అయితే చేయడం మర్చిపోద్దండి. అండ్ మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే ఈ వీడియో అనేది మరికొందరికి రీచ్ అవ్వాలనేది నా ఏం ఫ్రెండ్స్. చూస్తున్నారా ఇలా పకోడీ చేసుకొని ఫైనల్గా మనం గార్నిష్ అయితే చేసుకోవచ్చు. నేనైతే సైడ్ డిష్గా టమాటా అయితే గార్నిష్ కోసం కట్ చేశాను, అండ్ ఆనియన్స్ అండ్ ఆ పైన నిమ్మకాయ ముక్కలు కట్ చేసుకొని పైన అలా స్ప్రెడ్ చేసుకొని తింటే వేరే లెవెల్లో ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నిజంగా నచ్చుతుంది. ఇది మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ ఫేవరెట్ అనమాట. నేను అసలు షాప్ నుంచి అయితే అసలు తెప్పే తెప్పేసాను అనమాట. ఎందుకంటే ఇంట్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏదో ఎప్పుడో ఒకసారి అంతే తప్ప ఇంకంతకు మించి మనం బయట అలౌ చేయకూడదండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా ఫుడ్ కెమికల్ ఫుడ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది టేస్ట్నెస్ కోసం. అది అలవాటు పడ్డారంటే పిల్లలు మన ఇంట్లో ఫుడ్నెస్లు అలౌ చేయరండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అలా చల్లుకొని ఒక లెమన్ అలా పిండుకొని ఇంకా మీ పిల్లల చేతిలో పెట్టేస్తే లొట్టలు వేసుకుని తినేస్తారండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో ఎలా ఉంది, ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా వరకు పెట్టడం జరుగుతుంది. అండ్ మీకు ఏ రెసిపీ చేయాలో ఇంకేమైనా చేయాలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నా వీడియోస్ని సపోర్ట్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.